పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది అని కూడా గర్వంగా తెలియజేయగలుగుతారు. మూడో తరగతి నుంచి ఈరోజు సబ్జెక్ట్ టీచర్ అనే కాన్సెప్ట్ను ఈరోజు మన గవర్నమెంట్ బడులలో ఈరోజు అమలవుతా ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈరోజు నాడు నేడుతో వారు చదువుతా ఉన్న స్కూళ్ల రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చబడుతూ కనిపిస్తా ఉన్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతాను. ఈరోజు విద్యా కానుకతో బడి పిల్లల రూపాన్ని బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో వాళ్ళ టెక్స్ట్ బుక్ల్ని కూడా ఈరోజు మార్చగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈరోజు గిరిజన ప్రాంతంలో ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే బాలింతలు గర్భవతులను కూడా అక్కడ నుంచి కూడా వాళ్ళను బాగా చూసుకునే కార్యక్రమంలో దిశగా అడుగులు వేస్తూ సంపూర్ణ పోషణం ప్లస్ చిన్నపిల్లలకు చివరికి వారు తినే ఆహారంలో కూడా మార్పులు తీసుకొని రాగలిగాము అని కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ బడులలో ప్రతి గవర్నమెంట్ బడిలోనూ కూడా ఆరవ తరగతి నుంచి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటలైజ్ చేస్తూ ఈరోజు ప్రతి తరగతిలోనూ ఆరవ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పీలను ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాము అని చెప్పి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు మన పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 8వ తరగతికి వస్తే 8వ తరగతిలో ఆ పిల్లలందరికీ కూడా వారి చేతిలో ఈరోజు ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్నది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఈరోజు చివరకు చదువులను ప్రోత్సహిస్తూ కళ్యాణమస్తు షాదీ తోఫా అనే కార్యక్రమాలను కూడా చదువులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత ఈ పిల్లలను మరింత గొప్పగా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకు ముందు చూడని విధంగా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో హైయర్ ఎడ్యుకేషన్లో విద్యా దీవెన తీసుకొచ్చాం, వసతి దీవెన తీసుకొచ్చాం. ఈరోజు చదువుకుంటున్న పిల్లలకు, చదివిస్తా ఉన్న తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా భారం పడకుండా మెరుగైన చదువులు, కరికులంలో మార్పులు చేస్తూ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆ తర్వాత విదేశీ విద్యా దీవెనలో ఎవరైనా కూడా సీటు సంపాదించుకుంటే చాలు, టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్లో ప్రపంచంలో ఉన్న ఈ 350 కాలేజీలలో సీట్లు సంపాదించుకుంటే చాలు, 25 లక్షల వరకు కూడా మన పిల్లలకు సపోర్ట్ చేస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది అనంటే అది మన రాష్ట్రంలో మాత్రమే అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతమే తీసుకున్నా, ఈరోజు ఈ గిరిజన ప్రాంతమే తీసుకున్నా, ఈ గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తూ, గిరిజన ప్రాంతానికి మంచి చేస్తూ 3 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణంలో కనిపిస్తా ఉంది. గిరిజన ప్రాంతానికి గేట్వేగా నర్సీపట్నం మొట్టమొదట కనిపిస్తుంది. పాడేరులో మరో మెడికల్ కాలేజ్ కనిపిస్తా ఉంది కట్టబడుతూ, పార్వతీపురంలో 3వ మెడికల్ కాలేజ్ కూడా కట్టబడుతూ కనిపిస్తా ఉంది. ఈ 3 మెడికల్ కాలేజీలు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి జరిగించేందుకు ఈరోజు కట్టబడతా ఉన్నాయి. ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్న ట్రైబల్ యూనివర్సిటీకి దగ్గర నుంచి కాస్త ముందడుగులు వేస్తే మళ్ళా కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కట్టబడతా ఉంది. ఈరోజు ఈ ప్రాంతానికి
ఎంత మంచి జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కొడతా ఉన్నా. ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో కడతా ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక్కసారి మన ప్రయాణం మొదలు పెడితే అక్కడి నుంచి కాస్తంత దూరంలో పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ కడతా ఉండి మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఆ పాడేరు నుంచి మరి కాస్తంత దూరం 4 అడుగులు ముందుకు వేస్తే సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఈ రోజుకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ సాలూరు నుంచి మరో 4 అడుగులు కాస్త ముందుకు వెళ్ళి చూస్తే కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కడతా ఉండి మన కళ్ళకి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక్క గిరిజన ప్రాంతంలో మాత్రమే 2 మెడికల్ కాలేజీలు, ఒక ట్రైబల్ యూనివర్సిటీ, ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, నాడు నేడుతో మొదలు ప్రాథమిక విద్య నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మనం తీసుకువస్తా ఉన్న ఈ విప్లవాత్మిక మార్పులతో గిరిజనుల విద్యా సాధికారతకు కని విని ఎరుగని అభివృద్ధి బాటలు ఈ 4 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు అడుగులు పడతా ఉన్నాయని కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను అని సందర్భంగా చెబుతా ఉన్నాను. ఈరోజు విద్యకు సంబంధించిన అంశాలే కాకుండా మొత్తంగా మనందరి ప్రభుత్వం ఈ 50 నెలల పాలనలో గిరిజనులకు ఏం చేసిందో కూడా మీ అందరితో కూడా 4 మాటలు పంచుకుంటాను. ఈరోజు మొట్టమొదటిది, నా ఎస్టీలు అనే పదానికి అర్థం చెబుతూ రాజకీయంగా పదవుల్లో వారికి గతంలో ఏ ప్రభుత్వము కూడా ఇవ్వనంతగా గిరిజనులను నా పక్కనే పెట్టుకున్నాను. ఏ నామినేటెడ్ పదవి, ఏ నామినేటెడ్ కాంట్రాక్టు ఏది తీసుకున్నా కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకు ఖచ్చితంగా 50% కేటాయించేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ ఈరోజు కార్యరూపం చేస్తా ఉన్న ప్రభుత్వం మనది. ఈ 50 నెలల కాలంలోనే మొట్టమొదట ఒక గిరిజన చెల్లెమ్మకు, ఆ తర్వాత నా గిరిజన అన్నకు క్యాబినెట్లో ఏకంగా డిప్యూటీ సీఎం స్థానం ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్న పరిస్థితి కూడా ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గత ప్రభుత్వానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగబద్ధమైన ట్రైబల్ అడ్వైజరీ కమిటీని నియమించిన చరిత్ర కూడా మన ప్రభుత్వంలోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే నా ఎస్టీల కష్టాలు కన్నీళ్లు తెలిసిన మనిషిగా ఎస్టీలకు మన మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీని కూడా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితో అమలు చేస్తా ఉన్నాం. జూలై నుంచి ఇప్పటి వరకు 458,000 గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నాం. ఇందుకోసం అక్షరాల 410 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశాము అని కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆ మేరకు గిరిజనులకు ఇప్పటికే ఒక జిల్లా కాదు ఏకంగా 2 జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. 1,000 కోట్ల రూపాయలతో
అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం. అదేవిధంగా మన్యం జిల్లాలో ఈరోజు పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజ్ కూడా వేగంగా కడుతూ నిర్మాణంలో కనిపిస్తూ ఉన్నాయి. కురుపంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం అని ఈరోజు కడుతూ ఈరోజు మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉంది. కురుపంలో ఏదైతే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతామని చెప్పాము, అది గిరిజన తాండాల జనాభా 500 ఉంటే పంచాయతీలుగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికే మరో 165 గిరిజన గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అని కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాము అని చెప్పిన మాట ప్రకారం మన్యం జిల్లాలో సీతంపేట పార్వతీపురంలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరంలో, ఏలూరు జిల్లాలో బుట్టాయిగూడెంలో, ప్రకాశం జిల్లాలో దోర్నాలులో ఈరోజు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు కూడా ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యం అందటం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తూ ఈరోజు ప్రతి గిరిజన గ్రామంలోనూ విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు ఈరోజు ప్రతి గిరిజన గ్రామంలో కూడా కనిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీల నుంచి సేకరించిన అసైన్మెంట్ భూములకు ఇతర పట్టా భూముల కంటే 10% ఎక్కువ పరిహారం ఇస్తామని చెప్పి మాట చెప్పాం. ఆ మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19 జీవో నంబర్ 109 జారీ కూడా చేశాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గిరిజనుల కోసం ప్రత్యేకంగా చైర్మన్తో పాటు 5 సభ్యులు ఉండే ప్రత్యేక ఎస్టీ కమిషన్ను కూడా తీసుకువచ్చింది కూడా ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గిరిజనుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం ఏదీ లేదు. గిరిజనులు బాగుపడాలి అని వారి బాగోగుల కోసం అక్షరాల 153,820 గిరిజన కుటుంబాలకు మేలు చేస్తూ 322,538 ఎకరాలను ROFR DKT పట్టాలుగా వారి చేతికందించిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ROFR DKT పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఈరోజు పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఈరోజు మన కళ్ళ ఎదుటనే గ్రామ సచివాలయాల్లో, గ్రామ వార్డు సచివాలయాలలో మన గ్రామాలకు చెందిన మన పిల్లలు ఈరోజు 130,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. ఇందులో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాల వారు ఏకంగా 84% ఉద్యోగాలు ఈరోజు వాళ్ళే చేస్తూ అక్కడే కనిపించే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతూ ఉంది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇందులో మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాలలో పనిచేస్తా ఉన్న 100% ఉద్యోగస్తులు నా గిరిజన తమ్ముళ్ళు చెల్లెమ్మలే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని కూడా నా గిరిజనులకు వర్తింపజేసే విధంగా ఈరోజు అడుగులు వేశాం. ఎక్కడా కూడా అవినీతి లేదు, ఎక్కడా కూడా వివక్షకు తావు లేదు, ఎక్కడా కూడా వీటికేటికి కూడా తావు లేకుండా పూర్తి పారదర్శకతో అమలు చేస్తా ఉన్నాం. నేరుగా మీ బిడ్డ ఇక్కడ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఈరోజు అంత పారదర్శక పాలన జరుగుతూ ఉంది. ఈరోజు అక్షరాల ఈ 50 నెలల కాలంలోనే మీ బిడ్డ బటన్ నొక్కడం,
నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోయిన సొమ్మెంత అని చెప్పి చూస్తే కేవలం ఈ గిరిజనులకు సంబంధించిన మాట వరకు వస్తే అక్షరాల 36 లక్షల 12 వేల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ అక్షరాల 11,548 కోట్ల రూపాయలు నేరుగా డిబిటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉంది. దీనికి తోడు నాన్ డిబిటీని కూడా కలుపుకుంటే మరో 22 లక్షల 26 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ మరో 5,257 కోట్ల రూపాయలు మేలు కలుగుతా ఉంది. నాన్ డిబిటీ అనంటే ట్యాబ్స్ కానీ, హౌస్ సైట్స్ కానీ, విద్యా కానుక కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరు కూడా కలుపుకుంటే 5,257 కోట్లు మొత్తంగా డిబిటీ నాన్ డిబిటీ కలుపుకుంటే 58,39,000 గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ 16,805 కోట్ల రూపాయలు నేరుగా వాళ్లకు వెళ్ళాయి అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్న మీకు జరిగిన మార్పును మీ అందరికీ కూడా వివరించడం కోసం ఇవన్నీ కూడా చెప్పా. ఈరోజు మరీ ముఖ్యంగా ఒక మరో గొప్ప మార్పు ఈరోజు నుంచి జరగబోతా ఉంది యూనివర్సిటీ ద్వారా. ఈ యూనివర్సిటీ వల్ల రాబోయే రోజుల్లో మన తరతరాలు కూడా గుర్తుండిపోయేలా, ఈరోజు గుర్తుండిపోతుంది ఈ మార్పు వల్ల అని చెప్పి మరొక్కసారి తెలియచేస్తూ దేవుడు చల్లని దీవెనలు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ దేవుడు చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలని, ఈ ప్రభుత్వం పట్ల ఉండాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మరింతగా మీ బిడ్డ ప్రభుత్వానికి ఇంకా రావాలి నిలవాలి అని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బడుగు బలహీన వర్గాల సంక్షేమార్థమై, గిరిజన సంక్షేమార్థమై అద్భుతమైన సందేశం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక బొబ్బిలి వీణను జ్ఞాపకంగా అందజేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి సత్కారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యుల్ని దుస్సాలతో సత్కరించి ఒక పుష్పగుచ్చంతో సన్మానాలంకృతులు చేసిన అనంతరం గిరిజన ప్రసిద్ధిగాంచిన ఒక బొబ్బిలి వీణను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుప్రసిద్ధ బొబ్బిలి వీణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మాజీ వర్యులు శ్రీ పీడికి రాజన్నధర గారు కేంద్ర మంత్రి వర్యుల్ని దుస్సాలతో సత్కరిస్తున్నారు. కేంద్ర మంత్రివర్యులు దుస్సాలతో సత్కరిస్తున్నారు. ఈనాటి కార్యక్రమ మరో ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రసిద్ధ బొబ్బిలి వీణను అందజేస్తున్నారు. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ శ్రీ కట్టిమణి గారి ద్వారా నందులను ప్రదర్శిస్తున్నారు ముఖ్యమంత్రి గారికి. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్
శ్రీ కట్టిమణి గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులకు నందులను బహుకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. I extend my vote of thanks to Honorable Minister of Education, Skill Development and Entrepreneurship, Sri Dharmendra Pradhan Garu, and also Honorable Chief Minister of Andhra Pradesh, Sri YS Jagan Mohan Reddy Garu. Adhe vidhanga kurcheerna vichesina prati okkariki manapurga dhanyavaadalu telichestunnam. Thank you one and all.